రాజకీయాల్లో ఆయన డిఫరెంట్ స్వపక్షమైన విపక్షమైన ముక్కుసూటిగా ఘాటుగా మాట్లాడతారు అలాంటి నాయకుడికి ఒకే ఒక ఓటమి వైరాగ్యాన్ని తీసుకొచ్చింది తన ఫ్యామిలీ మీద వచ్చిన వరుస కేసులతో కాస్త దూకుడు తగ్గించారు నోటిని కట్టేసుకున్నారు ఒక రకంగా అజ్ఞాతంలో ఉన్నారు మరి అజ్ఞాతవాసంలో ఆయన ఏం చేస్తున్నారు ఎవరా నాయకుడు జేసి దివాకర్ రెడ్డి పెద్దగా పరిచయం అవసరం లేని పొలిటీషియన్ ఎప్పుడో వైఎస్ చంద్రబాబు బ్యాచ్ కు చెందిన రాజకీయ నాయకుడు తాడిపత్రి కేంద్రంగా 3.5 దశాబ్దాలకు మకుటం లేని మహారాజుగా ఉన్నారు ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డిది కూడా అన్న స్టైలే నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో ఉండేవారు జేసీ బ్రదర్స్ కనుసైగతో రాజకీయాలను శాసించిన వీరికి మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది కంచుకోట లాంటి తాడిపత్రి తమ రాజకీయ ప్రత్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయింది ఆ తర్వాత జేసీ ట్రావెల్స్ పై కేసులు పోలీసులను దూషించిన కేసులు ఒకటేమిటి ఒకదాని వెనక మరొకటి కేసులే కేసులు ప్రభాకర్ రెడ్డి అయితే రెండు కేసుల్లో జైలుకు వెళ్లారు మొన్నటి ఎన్నికల్లో ఓడిన జేసీ దివాకర్ రెడ్డి యదావిధిగా తన స్టైల్లో సెటైర్లు విమర్శలు చేశారు కానీ ప్రభాకర్ రెడ్డిని జైలుకు పంపడంతో పెద్ద జేసీ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు మాట సంగతి దేవుడెరుగు కంటికి కనిపించడమే మానేశారు మరి పెద్దైనా ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని ఆరా తీసిన వారికి తాడిపత్రిలో ఇలా కనిపిస్తున్నారు తన వ్యాపార క్షేత్రంలో హాయిగా సేద తీరుతున్నారు జేసీ తమ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యాపార భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారు దివాకర్ రెడ్డిని కలవాలని అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఇలా పొలానికి వచ్చి కలవాల్సిందేనట ఒకవేళ తాడిపత్రిలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మాత్రం వ్యాపార క్షేత్రం నుంచి బయటికి వచ్చి వెళ్లి పరామర్శిస్తున్నారట జేసీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం టీడీపీకి ఏ మాత్రం అనుకూలంగా లేవు ఎవరే మాట్లాడినా రియాక్షన్ వేగంగా ఉంటుంది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏం జరిగిందో చూశారు అందుకే మొండిగా పోయి అధికార పక్షాన్ని విమర్శించి సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో ఇలా భూమి తల్లిని నమ్ముకొని చేలో కలుపులు తీసుకుంటున్నారట అయితే గతంలో జేసీ దివాకర్ రెడ్డి చాలా స్పష్టంగా ఓ విషయం చెప్పారు తమను ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు మహా అయితే జైలుకు పంపుతారు లేదా ఆస్తుల మీద దాడులు చేయిస్తారు అంతే కదా ఎన్ని చేసినా నేను నా పొలంలో ఉండి సాధారణ జీవితం గడుపుతానని చెప్పారు ఆయన ఆనాడు అన్నట్టుగానే ఆ టైం కూడా జేసీకి వచ్చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తం మీద 3.5 దశాబ్దాలు తిరుగులేని నాయకుడిగా ఎక్కడికి వెళ్ళినా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకొని కూలింగ్ గ్లాసులు కోట్లు విలువ చేసే కార్లలో ప్రయాణం చేసిన జేసీకి చివరకు ఇలా వ్యాపార క్షేత్రానికి పరిమితమయ్యారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నది పాత సామెత ఇప్పుడు సర్కార్ తలుచుకుంటే ఇదే గతి పడుతుందని జేసీని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారట